షెఫ్ చిట్కాలో మీకోసం ఒక మంచి చిట్కా. సో చాలా మంది కూడా ఏంటంటే దోశపిండి ఇడ్లీ పిండిలో చేసుకున్నప్పుడు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసి పెడుతుంటారు, అంటే 2 సార్లు లేదా 3 సార్లు వాడుకోవడానికి సరిపడా అలా చేసి పెడుతూ ఉంటారు. ఒక్కోసారి మధ్యలో అంటే పిల్లలు అడగడంలో వల్ల కానీ లేకపోతే ఇంకెవరికైనా చాయిస్ కంటడం కానీ లేకపోతే ఒక్కోసారి బయటికి వెళ్ళడం వల్ల కానీ ఆ పిండి మిగిలిపోయి పులిసిపోతుంది. అది కొద్దిమంది తీసుకుంటారు, అంటే పులిసిపోయింది కూడా కొద్దిమందికి ఇష్టం, అంటే కొంచెం లైట్ ఆ పులుపు అనేది తెలుస్తుంది. కానీ చాలామంది ఏంటంటే ఆ కొంచెం పులుపులుగా ఉండేసి వచ్చేవారికి వద్దు అని చెప్పి చాలామంది దాన్ని ఆ పిండిని పడేస్తూ ఉంటారు. బట్ అలా పడేయకుండా మనం హ్యాపీగా దాన్ని ఒక చిన్న టెక్నిక్ ద్వారా తిరిగి వాడుకోవచ్చు, మనకు నచ్చిన ఐటమ్స్ కూడా తయారు చేసుకోవచ్చు వాటితో. ఏం చేయాలంటే బాగా పులిసిపోయిన పిండిని కొంచెం పెద్ద గిన్నెలో తీసేసుకొని దాంట్లో గ్లాస్ లేదా 2 గ్లాసులంత ప్లెయిన్ వాటర్ మామూలు వాటర్ మీద వేసేసి బాగా కలిపేసుకోవాలి. కలిపేసిన తర్వాత ఎవ్వరు కూడా డిస్టర్బ్ చేయని ప్లేస్లో దాన్ని ఒక పక్కన అలా పెట్టేసి పైన మూత పెట్టేసి లేదా ఒక క్లాత్ లాంటిది కట్టేసి మళ్ళీ పెట్టేసి, అంటే మూత కూడా కాకుండా ఒక క్లాత్ పెట్టడం బెటర్ అనుకోండి, ఎందుకంటే కొంచెం ఏరేషన్ అనేది జరుగుతూ ఉండాలి. దానివల్ల ఏంటంటే ఒక అరగంట గంట తర్వాత మనం ఎక్స్ట్రా వాటర్ ఏదైతే కలిపామో అదంతా అలా పైకి తేలుతుంది అనమాట, అంటే తేటలాగా అలా పైకి వచ్చేస్తుంది. దాంట్లో ఉన్న ఆ పులిసిన ఆ పులుపు అనేది ఉంటుంది కదా, ఆ వాటర్లో వచ్చేస్తుంది అనమాట పైకి. నెమ్మదిగా మనం ఆ గిన్నెని లైట్గా అలా బెండ్ చేసి లేకపోతే ఏదన్నా ల్యాడర్ అంటే గుంటగట్ లాంటితో కొంచెం ఒక పక్కన అలా ఉంచేసి ఆ వాటర్ని జాగ్రత్తగా తీసేసామనుకోండి, దాంట్లో ఆ పులిసిన ఆ పులుపు అనేది తగ్గిపోతుంది ఆ పిండిలో. ఆ తర్వాత వాటితో మీరు పునుగులు వేసుకోవచ్చు, లేకపోతే గుంటు పొంగనాలు వేసుకోవచ్చు, లేదా దిబ్బ రొట్టెలు వేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. అంటే ఆ పులిసిన ఆ పులుపు అనేది దాంట్లో వెళ్ళిపోతుంది అన్నమాట. సో ఈసారి మీకు పిండి అలా బాగా పులిసింది అనుకుంటే పాడేయకుండా ఈ చిట్కాని పాటించండి.